మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎద్దులపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ సానుప శైలజ భర్త విజయ్ పంచాయతీ ఆఫీసుకు వచ్చి వీరంగం సృష్టించి తనపై భౌతిక దాడికి పాల్పడినట్లు పంచాయతీ కార్యదర్శి సుమన్ ఆరోపించారు. సర్పంచ్ భర్తతో రోజు నరకమేనని తనకు న్యాయం జరగకపోతే విధులు బహిష్కరిస్తానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎడలపల్లి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి చేస్తున్నానండి. నా ఈ రోజు నా విధుల్లో భాగంగా నేను గ్రామ పంచాయతీకి అటెండ్ అయ్యి గత మాసానికి సంబంధించిన చెక్కులు కరెంటు బిల్లు చెక్కులపై సర్పంచ్ గారి సంతకం అవసరం ఉండడంతో అక్కడికి సర్పంచ్ గారి ఆఫీస్కి రాకపోవడం వలన అక్కడ పంపించడంతో సర్పంచ్ గారి భర్త అడ్డుకొని చెక్కులపై సైన్ పెట్టనన్నాడండి. ఆ తర్వాత సిబ్బంది మా రిటర్న్ వచ్చినాక ఆయన గ్రామ సర్పంచ్ గారి భర్త మళ్ళీ గ్రామ పంచాయతీకి వచ్చి నా చెక్కులపైన సంతకం పెట్టకుండా ఈ చెక్కులపైన నేను సంతకం పెట్టానని అన్నాడు. కానీ ఇది మక్కని చుట్టూ ఖచ్చితంగా పెట్టవలసిన చెక్కులు కాబట్టి నేను ఖచ్చితంగా పెట్టవలసిందే సైన్ అని చెప్పాను. అయినా వినకుండా ఆయనకు నోటు పెట్టినట్టు చుట్టుపక్కల ఆడుతూ నా పైన చేయి చేసుకోవడం జరిగింది. దీని పరంగా నాకు న్యాయం జరగాలని నేను పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కేసు ఫైల్ చేస్తున్నారు. మా పై అధికారులకు కూడా సమాచారం ఇచ్చాను. నాకు న్యాయం జరగకపోతే మా కార్యదర్శులతో అందరితో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.